हेलो व्यूअर्स, वेलकम बैक टू माय चैनल। इवडले नेनु लीनियर सम एंड डायरेक्ट सम ऑफ सब स्पेसेस गुरिंचि अयिते डिस्कस चेस्तुन्ना। ओके, लीनियर सम ऑफ सब स्पेसेस अंटे एं चूद्दाम। ए वेक्टर स्पेस V इज सेड टू बी लीनियर सम ऑफ इट्स सब स्पेसेस W1 एंड W2 इफ एवरी V बिलोंग्स टू V कैन बी एक्सप्रेस्ड एज स्मॉल V इज इक्वल टू W स्मॉल W1 प्लस स्मॉल W2 where W1 belongs to capital W1 and W2 belongs to capital W2. Okay, and the direct sum of subspaces ante emante, a vector space V of F is said to be a direct sum of its two subspaces W1 and W2 if every small v belongs to capital V can be uniquely expressed as small v is equal to W1 plus W2. W1 belongs to W1 and W2 belongs to W2. ఇట్ ఈస్ డినోటెడ్ బై W1 ప్లస్ W2 డైరెక్ట్ సమ్ ని ఇలా డినోట్ చేస్తాం. ఓకే, అండ్ అనదర్ డెఫినేషన్ వచ్చి డిస్ జాయింట్ సబ్ స్పేసెస్. లెట్ V ఆఫ్ F బి ఏ వెక్టర్ స్పేస్ టూ సబ్ స్పేసెస్ W1 అండ్ W2 ఆఫ్ V ఆర్ సెట్ టు బి డిస్ జాయింట్ ఇఫ్ దేర్ ఇంటర్సెక్షన్ ఈస్ ది జీరో సబ్ స్పేస్ దట్ ఈస్ W1 ఇంటర్సెక్షన్ W ఈస్ ఈక్వల్ టు జీరో సెట్. ఓకే, నేను ఆల్రెడీ W1 అంటే టూ సబ్ స్పేసెస్ ఇచ్చినప్పుడు ఇంటర్సెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, ఎవరైతే చూడలేదో చూడండి. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తే మీకు ఈజీగా క్లియర్ అవుతుంది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దీస్ డెఫినేషన్స్ అని. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ V అనేది ఒకటా వెక్టర్ స్పేస్ ఇచ్చాడు. ఓకే, V అనేది వెక్టర్ స్పేస్, W1 అండ్ W2 అనేది ఏమి సబ్ స్పేసెస్ ఆఫ్ వీనా, దీస్ టూ ఆర్ సబ్ స్పేసెస్ ఆఫ్ వి. ఓకే, అండ్ లీనియర్ సమ్ అని ఎప్పుడు చెప్తామంటే ఎవరీ ఎలిమెంట్ ఇన్ ది వి కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ W1 ప్లస్ W2. దీన్ని మనం లీనియర్ సమ్ అంటాం. దీన్ని మనము లీనియర్ సమ్ అంటాం. ఓకే, నెక్స్ట్ అదే డైరెక్ట్ సమ్ ఎప్పుడు అంటామంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ది వి కెన్ బి యూనిక్లీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ W1 ప్లస్ W2 ఈస్ కాల్డ్ డైరెక్ట్ సమ్. ఓకే, ఈ రెండింటికి అయితే మీరు డిఫరెన్స్ అయితే తెలుసుకోవాలి. ఓకే, ఏంటి ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే ఇక్కడ మనకి ఎక్స్ప్రెస్డ్ చేస్తే చాలు మనకి. ఓకే, ఎవరీ ఎలిమెంట్ వి కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఎస్ W1 ప్లస్ W2 చేస్తే చాలు, దట్ ఈస్ లీనియర్ సమ్. బట్ మనకి డైరెక్ట్ సమ్ ఎప్పుడు అంటామంటే ఎవరీ ఎలిమెంట్ ఇన్ వి కెన్ బి యూనిక్లీ ఎక్స్ప్రెస్డ్, అంటే ఒకవేళ మాత్రమే మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఓకే, ఒక వన్ వేల మాత్రమే మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి, దాన్ని మనం డైరెక్ట్ సమ్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకే క్లియర్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తే మీకు ఈజీగా క్లియర్ అవుతుంది. సపోజ్ వెక్టర్ స్పేస్ P అనేది R³ అనేది తీసుకుంటున్నా. ఓకే, దీని ఒక సబ్ స్పేసెస్ W1 ఈజ్ ఈక్వల్ టు సబ్ స్పేస్ ఏం తీసుకుంటున్నా అంటే ABO సచ్ దట్ ABO బిలాంగ్స్ టు రియల్ నెంబర్ R, అండ్ W2 అనే సబ్ స్పేస్ ఏం తీసుకుంటున్నా అంటే 0CD సచ్ దట్ C, D బిలాంగ్స్ టు రియల్ నెంబర్. ఓకే, ఇలా టూ సబ్ స్పేస్ తీసుకుంటున్నా. దీస్ టూ ఆర్ సబ్ స్పేసెస్ ఆఫ్ R³. W1 అండ్ W2 ఆర్ సబ్ స్పేసెస్ ఆఫ్ R³. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు అకార్డింగ్ టు డెఫినేషన్ ఆఫ్ లీనియర్ సమ్ ఏమే ఎవరీ ఎలిమెంట్ ఇన్ ది V కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది లీనియర్ సమ్ ఆఫ్ దీస్ టూ సబ్ స్పేసెస్. ఓకే, అదే కదా డెఫినేషన్. అంటే నేను సపోజ్ నేను 1, 2, 3 అనే ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నా. 1, 2, 3 దిస్ ఎలిమెంట్ ఈస్ బిలాంగ్స్ టు R³. ఓకే, దిస్ ఈక్వల్ టు దీన్ని నేను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తానంటే 1, 2, 0 ప్లస్ 0, 0, 3. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చా, 1, 2, 3ని ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. 1 ప్లస్ 0 1, 2 ప్లస్ 0 2, 0 ప్లస్ 3 3. దీన్ని నేను ఇదే ఎలిమెంట్ని నేను అనదర్ వేలో కూడా నేను ఎక్స్ప్రెస్ చేస్తా. ఎలా అంటే ఇక్కడ చూడండి ఈ ఒక ఎలిమెంట్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే
this element is can be expressed as like this also 1. Okay, ila express chesta ikkada nenu 4 0 plus 0 minus 2 3. Okay, 1 2 3 an element ni nenu ee vela kuda ila kuda express chesta. Okay, ide 1 2 3 nenu ila kuda express chesta. 1 2 3 this can be expressed as 1 6 0 plus 0 minus 2 minus 4 3. Okay, ikkada chudandi 1 2 3 ane elements manam ela express chestunnam, ee vela express chestunna, ila express chestunna, ila kuda express chestunna, ante 1 2 3 can be expressed in different ways. In different ways ante din meaning emtante 1 2 3 can be expressed in infinite many ways. Infinite many ways. Ila manu infinite many ways lo manu ee 1 2 3 ani element ni express cheyachu. Ikkada chudandi this is the element of w1, this is the element of w2. Chudandi 1 2 0 1 2 0 and 0, c value 0, d value 3. And ikkada chudandi this is also element of w1 1 4 0 and this is element of w2 0, c value minus 2, d value 3. Same ikkada this is w1, okay, this is w2. Okay, ila manam different ways lo manam express cheyagaladi. Ippudu chudandi w1 plus w2 is ela raichante sum lo ee rendu ni add chesthe a plus 0 a, b plus d and c such that a comma b comma c comma d belongs to real number r. ఇలా మనం సమ్ చేస్తే మనకి ఇలా వస్తుంది డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ సమ్ చేస్తే ఏ బి ప్లస్ డి సి సచ్ దట్ ఏ కామ బి కామ సి కామ డి బిలాంగ్స్ టు రియల్ నంబర్ ఆర్. ఓకే, అర్థమైంది కదా. దీని మీనింగ్ ఏమిటి, ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది ఇక్కడ అంటే, ఇక్కడ చూడండి దిస్, ఇప్పుడు మనం బి బి ప్లస్ డి ఉంది కదా, ఈ బి ప్లస్ డి డిఫరెంట్ వాల్యూస్ ఏ సి అనేది మనకు ఫిక్స్డ్ ఉంటుంది. ఓకే, బట్ బి ప్లస్ డి అనేది మనకి చేంజ్ చేస్తూ ఉండొచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వచ్చు, బి వాల్యూ డిఫరెంట్ ఇవ్వచ్చు, డి వాల్యూ అదర్ వాల్యూ ఇవ్వచ్చు. ఇలా మనం ఇన్ఫినైట్ మెనీ వేస్ లో మనం దీన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దిస్ ఈస్ లీనియర్ సమ్, దీన్నే మనం లీనియర్ సమ్ అంటాం. ఇలా మనం ఇన్ఫినైట్ మెనీ వేస్ లో మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని లీనియర్ సమ్ అంటాం. ఓకే, బట్ డైరెక్ట్ సమ్ లో ఏమిటంటే, మనకి డైరెక్ట్ సమ్ లో మనకి ఓన్లీ యూనిక్ వే అంటే ఒకవేళ మాత్రమే మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి, సింగిల్ వే. ఓకే, సింగిల్ వేల మాత్రమే మనం ఎక్స్ప్రెస్ చేయగలిగితే దాన్ని మనం డైరెక్ట్ సమ్ అంటాం. దానికి ఒక ఎగ్జాంపుల్ వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్యూబ్. ఓకే, దీని సబ్ స్పేసెస్ ఎలా తీసుకుంటామంటే ఏబి జీరో సచ్ దట్ ఏబి బిలాంగ్స్ టు రియల్ నంబర్ ఆర్ అండ్ డబ్ల్యూ టూ ఈజ్ ఈక్వల్ టు 0 0 c such that a c belongs to real number. Okay, w1 w2 is subspaces of r cube. W1 w2 is subspaces of r cube. Okay, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము w1 plus w2 దీన్ని ఎక్స్ప్రెస్ దీన్ని యాడ్ చేసి ఎలా వస్తుంది మనకి, a plus 0 a plus 0 b plus 0 c 0 plus c such that a comma b comma belongs to real number r, that is equal to a b c such that a comma b belongs to real number r. This is equal to entire v na malli manaki v ne vachindi, that is equal to r cube. Okay, ila manam inequivale la matrame express cheyagal. Suppose chudandi oka element, suppose 1 2 3 ane oka element teeskonde, din sum ni ela raayachante 1 2 0 plus 0 0 3. ఓకే, ఈ వేలో ఇచ్చిపెట్టి దిస్ ఈస్ ద సింగిల్ వే. ఓకే, యూనిక్ వే అంటే దీన్ని యాడ్ చేసి ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 1 2 3 వస్తుంది. ఓకే, ఈ వేలో మాత్రం ఈ రెండింటిని ఈ వేలో వదిలిపెట్టి అనదర్ వే ఏదైనా ఉందా ఈ 1 2 3 ఎక్స్ప్రెస్ చేయడానికి చెప్పండి. నో, దెర్ ఈజ్ నో అనదర్ వే టు ఎక్స్ప్రెస్ దీస్ టూ. ఓకే, ఈ రెండింటిని
ఎక్స్ప్రెస్ చేయడానికి అనదర్ వే లేదు మనకి 1 2 3 కావాలంటే 1 2 0 తీసుకోవాలి లేకుంటే 0 0 3 తీసుకొని ఈ రెండు యాడ్ చేస్తే మనకి 1 2 3 వస్తుంది ఓకే దిస్ ఇస్ యూనిక్ కీ వే ఓకే సింగిల్ వే లో మాత్రమే ఎక్స్ప్రెస్ చేయగలదు ఇంకా జనరల్ గా చెప్పాలంటే ఇలా మనం రాస్తే దట్ ఈస్ ఎంటైర్ ఆర్ క్యూబ్ రావాలి మనకి ఎంటైర్ వెక్టర్ స్పేస్ ఏది తీసుకుంటామో అదే వస్తే మనకి అది కూడా డైరెక్ట్ సమ్ ఓకే ఒక థీరం అయితే ఉంది మనకి ఓకే ఆ థీరం సాల్వ్ చేస్తే మీకు ఈజీగా అవుతుంది ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి సపోజ్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను డైరెక్ట్ సమ్కి ఓకే సపోజ్ వి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఏబిసిడి సచ్ దట్ ఏ కమ బి కమ సి కమ డి బిలాంగ్స్ టు ఎల్ నంబర్ ఆర్ అండ్ డబ్ల్యూ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏ జీరో జీరో డి సచ్ దట్ ఏ కమ డి బిలాంగ్స్ టు ఎల్ నంబర్ ఆర్ అండ్ డబ్ల్యూ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో బి సి జీరో సచ్ దట్ బి కమ సి బిలాంగ్స్ టు ఎల్ నంబర్ ఆర్ ఓకే ఇప్పుడు ఎనీ ఎలిమెంట్ ఇన్ ది వి కెన్ బి ఎక్స్ప్రెస్డ్ అస్ డబ్ల్యూ వన్ అండ్ డబ్ల్యూ టూ యూనిక్లీ ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఇప్పుడు చూడండి డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ యాడ్ చేస్తే మనకి అగైన్ ఏబిసిడి సచ్ దట్ ఏ కమ బి కమ సి కమ డి బిలాంగ్స్ టు ఎల్ నంబర్ దట్ ఈస్ ఈక్వల్ టు వి ఓన్లీ ఓకే ఇలా మనము ఎనీ వెక్టర్ ఇన్ ది వెక్టర్ ఆర్ ఎలిమెంట్ ఎనీ ఎలిమెంట్ ఇన్ ది వి కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ డబ్ల్యూ వన్ అండ్ డబ్ల్యూ టూ ఓకే డైరెక్ట్ సమ్ అంటే ఇది యూనిక్లీ ఎక్స్ప్రెస్ చేయగలగాలి ఓకే ఇది ఇంకొక థీరం ఉంది ఓకే ఆ థీరం ఏమిటి అని ఇప్పుడు చెప్తా చూడండి ఓకే ఈ థీరం అయితే గుర్తుపెట్టుకోండి మీరు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి డైరెక్ట్గా మీరు ఇలా సాల్వ్ చేసి చెక్ చేసుకునే నెసరీ లేదు దిస్ ఈజ్ ఆల్ కాన్సెప్ట్ ఓన్లీ ఓకే ఇప్పుడు ఈ థీరం గుర్తుపెట్టుకుంటే థీరం ఆ ట్రిక్ మీరు ఏదన్నా అనుకోండి ఓకే ఇఫ్ ఈజ్ డైరెక్ట్ సమ్ ఆఫ్ డబ్ల్యూ వన్ అండ్ డబ్ల్యూ టూ ఇప్పుడు ఓన్లీ ఇఫ్ డబ్ల్యూ వన్ ఇంటర్సెక్షన్ డబ్ల్యూ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో ఓకే జీరో ఎలిమెంట్ వస్తే దట్ ఈస్ కాల్డ్ దిస్ ఇస్ ది థీరం ఇఫ్ వి ఈజ్ డైరెక్ట్ సమ్ ఆఫ్ డబ్ల్యూ వన్ అండ్ డబ్ల్యూ టూ ఓకే ఇప్పటి నుండి డబ్ల్యూ వన్ ఇంటర్సెక్షన్ డబ్ల్యూ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో ఓకే దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ థీరం ఆ ట్రిక్ ఎలాగైనా గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్కి చూద్దాం చూడండి ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ సాల్వ్ చేసాం కదా ఇది అంటే మనకి ఇది డైరెక్ట్ సమ్ కాదు అని మనం ప్రూవ్ చేసాం ఓకే దిస్ ఈజ్ లీనియర్ సమ్ ఓన్లీ దిస్ ఈజ్ నాట్ డైరెక్ట్ సమ్ ఇప్పుడు మనం డబ్ల్యూ వన్ ఇంటర్సెక్షన్ డబ్ల్యూ టూ చేస్తే నాట్ ఈక్వల్ టు జీరో రావాలి ఓకే ఎలా వస్తుందో చూద్దాం ఇప్పుడు డబ్ల్యూ వన్ ఇంటర్సెక్షన్ డబ్ల్యూ టూ చేయాలి ఓకే ఈ రెండింటిలో చేస్తే మనకి నాట్ ఈక్వల్ టు జీరో రావాలి ఓకే అప్పుడు మాత్రమే దిస్ ఈజ్ నాట్ డైరెక్ట్ సమ్ అవుతుంది ఓకే మీకు ఆల్రెడీ డబ్ల్యూ వన్ ఇంటర్సెక్షన్ డబ్ల్యూ టూ ఎలా మీకు ఎలా చేయాలని మీకు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే ఎవరికైనా తెలియకుండా అంటే చూడండి మీకు ఇక్కడ త్రీ మెథడ్స్ ఇస్తాను మీ త్రీ మెథడ్స్లో ఇక్కడ ఎలాగన్నా మీరు సాల్వ్ చేయండి ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఓకే ఇక్కడ డబ్ల్యూ వన్ ఇంటర్సెక్షన్ డబ్ల్యూ టూ ఫైండ్ అవుట్ చేయడానికి త్రీ మెథడ్స్ ఇస్తాను ఫస్ట్ డబ్ల్యూ వన్ ఇంటర్సెక్షన్ డబ్ల్యూ టూ రాసుకోండి ఏబి జీరో ఇంటర్సెక్షన్ ఆఫ్ జీరో సిడి ఈ రెండిట్లనే కదా ఇంటర్సెక్షన్ చేస్తుండేది ఏబిసిడి బిలాంగ్స్ టు రియల్ నెంబర్ ఆర్ ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ ఏదైతే ఎలిమెంట్ ఉందో ఇక్కడ మనకి ఇంటర్సెక్షన్ అంటే ఏమి ఓకే రెండు ఈ రెండు సెట్లలోనూ మనకి సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ఇంటర్సెక్షన్ పైన ఎవరికైతే తెలియదో ఎవరైతే చూడలేదో అది చూడండి చాలా ఇంపార్టెంట్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఓకే మీకు ఈజీగా క్లియర్ అయిపోతుంది ఓకే ఇదైతే చూడండి ఇక్కడ కూడా వరీ అయ్యే నెసరీ లేదు ఇక్కడ కూడా నేను త్రీ మెథడ్స్ చెప్తాను కేర్ఫుల్గా చూడండి చాలు ఓకే దిస్ ఈజ్ మెథడ్ వన్ ఓకే ఇంటర్సెక్షన్ అంటే ఏమి మనకి రెండు సెట్లలోనూ కామన్ ఎలిమెంట్స్ ఉండాలి దట్ ఈస్ కాల్డ్ ఇంటర్సెక్షన్ కదా ఇక్కడ చూడండి ఏ ఉంది ఇక్కడ జీరో ఉంది అంటే ఇక్కడ ఈ ఎలిమెంట్ దగ్గర మనకి ఈ సెట్ ఈ పొజిషన్ దగ్గర జీరో ఉందంటే మనకి ఇక్కడ జీరో అవుతుంది మనకి ఇది జీరో వచ్చేస్తుంది ఇంటర్సెక్షన్లో ఓకే కామన్ ఎలిమెంట్ జీరో
అండ్ ఇక్కడ బి ఉంది ఇంటర్సెక్షన్ సి ఉంది ఓకే ఈ రెండు కామన్ ఎలిమెంట్ లేదు ఈ రెండిట్లో కామన్ ఎలిమెంట్ లేదు సంథింగ్ ఏదో ఒక ఎలిమెంట్ అనుకుంటున్నా సంథింగ్ ఎక్స్ అనుకుంటున్నా ఎలిమెంట్ నేను ఓకే ఇక్కడ ఇక్కడ జీరో ఉందంటే ఇక్కడ కూడా మనకి జీరో రావాలి ఓకే అంటే ఇక్కడ మనకి జీరో వచ్చేస్తుంది అంటే ఇక్కడ డి అండ్ డి బిలాంగ్స్ రియల్ నెంబర్ ఆర్ కదా ఓకే అంటే ఇక్కడ జీరో ఉంటుంది డి అంటే దాంట్లో డి అంటే ఏమి జీరో కూడా తీసుకోవచ్చు అంటే ఇక్కడ జీరో ఉంది కాబట్టి ఇక్కడ జీరో ఉంది ఓకే కామన్ ఎలిమెంట్ జీరో సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్ ఆర్ ఓకే ఇప్పుడు జీరో ఎక్స్ జీరో వచ్చింది దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో సెట్ అర్థమైందా డబ్ల్యూ వన్ ఇంటర్సెక్షన్ డబ్ల్యూ టూ ఓకే ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో సెట్ దేర్ఫోర్ దిస్ ఈజ్ నాట్ డైరెక్ట్ సమ్ ఓకే దిస్ ఈజ్ మెథడ్ వన్ మెథడ్ టూ ఏంటి ఓకే లెట్ లెట్ పిక్యూఆర్ అనే ఒక సెట్ దిస్ ఇస్ బిలాంగ్స్ టు డబ్ల్యూ వన్ ఇంటర్సెక్షన్ డబ్ల్యూ టూ పిక్యూఆర్ అనేది బిలాంగ్స్ టు డబ్ల్యూ వన్ ఇంటర్సెక్షన్ డబ్ల్యూ టూ అంటే దిస్ ఈజ్ బిలాంగ్స్ టు పిక్యూఆర్ ఆల్సో బిలాంగ్స్ టు డబ్ల్యూ వన్ అండ్ పిక్యూఆర్ ఆల్సో బిలాంగ్స్ టు డబ్ల్యూ టూ నా దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఓకే ఒక ఎలిమెంట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ వన్ ఇంటర్సెక్షన్ డబ్ల్యూ టూ అంటే దట్ ఎలిమెంట్ ఆల్ బిలాంగ్స్ టు డబ్ల్యూ వన్ యాజ్ వెల్ అస్ డబ్ల్యూ టూ ఆల్సో ఓకే దిస్ ఈస్ ద మీనింగ్ పిక్యూఆర్ ఓకే ఇక్కడ చూడండి మనకి ఏముంది సెట్ ఏబి జీరో ఫస్ట్ సెట్ లో అంటే బిక్యూ జీరో దట్ ఈస్ పిక్యూ జీరో అండ్ అండ్ దీంట్లో ఏముంది మనకి జీరో 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 క్యూ జీరో ఉంది ఇదే కదా మనకి జీరో సి డి అంటే జీరో జీరో క్యూ ఆర్ జీరో క్యూ ఆర్ ఇప్పుడు చూడండి కామన్ ఎలిమెంట్ ఏమొస్తుంది ఇక్కడ పి జీరో ఈ రెండింటిలో కామన్ ఎలిమెంట్ జీరో అనే మనకి ఇక్కడ జీరో ఉందంటే ఈ పొజిషన్ లో మనకి జీరో అనే రావాలి జీరో ఇక్కడ పి క్యూ ఉంది ఇక్కడ క్యూ ఉంది కామన్ ఎలిమెంట్ క్యూ ఇక్కడ జీరో ఉంది ఇక్కడ ఆర్ ఉంది జీరోనే మనకి ఇక్కడ వస్తుంది ఓకే దిస్ ఈజ్ ది జీరో క్యూ జీరో దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో ఇలా కూడాను మీరు సాల్వ్ చేయొచ్చు ఓకే లేకుంటే లేకుంటే మీరు బేసిస్ మీకు బేసిస్ పైన మీకు అవగాహన ఉంటే బేసిస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని బేసిస్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు ఓకే మీకు ఆడిట్ వస్తుంది బట్ ఇక్కడ బేసిస్ ఓకే బేసిస్ పైన కూడా మీకు చెప్తాను చూడండి ఇప్పుడు బేసిస్ ఎలిమెంట్ ఫైండ్ వచ్చింది డబ్ల్యూ వన్కి బేసిస్ ఎలిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది ఏ వన్ జీరో జీరో ప్లస్ బి జీరో వన్ జీరో ఓకే ఇలా బేసిస్ ఎలిమెంట్ పైన ఏ బి బిలాంగ్స్ టు ఈ నెంబర్ ఆర్ స్పాన్ ఆఫ్ వన్ జీరో జీరో అండ్ జీరో వన్ జీరో ఓకే నేను ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను బేసిస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఓకే ఇలా రాసుకుంటే స్పాన్ వస్తుంది ఓకే బేసిస్ ఎలిమెంట్ ఏమొస్తుంది మనకి వన్ జీరో జీరో అండ్ జీరో వన్ జీరో బికాస్ వన్ జీరో 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 వన్ జీరో ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ అండ్ దిస్ జనరేట్ స్పాన్ ఆల్సో దేర్ ఫోర్ బేసిస్ ఎలిమెంట్ ఈ రెండు అవుతుంది ఓకే బేసిస్ కావాలంటే మనకి ఒకటి ఎల్ఐ కావాలి అండ్ స్పాన్ కూడా కావాలి ఇక్కడ స్పాన్ అయింది మనకి దీస్ టూ వెక్టర్స్ ఆర్ ఎల్ఐ కూడా దీస్ టూ వెక్టర్స్ ఆర్ ఎల్ఐ వెక్టర్స్ ఓకే బేసిస్ ఎలిమెంట్స్ దీస్ టూ ఓకే ఇప్పుడు మనకి బేసిస్ ఎలిమెంట్స్ ఆఫ్ డబ్ల్యూ టూ ఏమొస్తుంది డబ్ల్యూ టూ ఏమొస్తుంది సి జీరో వన్ జీరో ప్లస్ డి జీరో జీరో వన్ ఇక్కడ మనకి బేసిస్ ఎలిమెంట్ ఏమొస్తుంది అంటే బేసిస్ ఎలిమెంట్ స్పాన్ తీసుకుంటే వన్ జీరో వన్ జీరో 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 వన్ అంటే బేసిస్ ఎలిమెంట్ జీరో వన్ జీరో అండ్ జీరో జీరో వన్ దీస్ ఇస్ ఆర్ ది బేసిస్ ఎలిమెంట్స్ ఇక్కడ ఈ రెండింటిలో కామన్ బేసిస్ ఎలిమెంట్స్ ఏది జీరో వన్ జీరో దిస్ ఇస్ ఓన్లీ ఓకేనా జీరో వన్ జీరో వచ్చింది అంటే దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరోనా ఎందుకంటే ఇక్కడ దీని స్పాన్ టైప్ ఈ ఫార్ములా రాయండి ఈ ఫార్ములా రాస్తే మనకి స్పాన్ ఆఫ్ జీరో వన్ జీరో అంటే ఇంటర్సెక్షన్ చేస్తే మనకి ఈ బేసిస్ ఎలిమెంట్ ఈ రెండు కామన్ అంటే దీన్ని ఇలా స్పాన్ ఆఫ్ జీరో వన్ జీరో రాస్తే దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఈ ఫార్ములా ఎనీ వన్ ఫార్మ్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఈ సెట్ని ఎలా రాయొచ్చు అంటే సంథింగ్ ఎనీ ఎక్స్ ఓకే ఎనీ స్కేలర్ ఎక్స్ ఈజ్ మల్టిప్లై విత్ జీరో వన్ జీరో ఓకే సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్ ఆర్ ఓకే స్పాన్ అంటే ఏమి ఎంటైర్ వెక్టర్ స్పేస్ని జనరేట్ చేయగలగాలి దట్ ఈస్ స్పాన్ ఇక్కడ చూడండి ఎక్స్ జీరో వన్ జీరో ఇంటర్సెక్షన్ ఆఫ్ దిస్ టూ చేస్తే మనకి ఏది వస్తుంది ఈ సెట్ వస్తుంది వారికి దట్ ఈస్ జీరో ఎక్స్ జీరో
such that x belongs to n number. In a rondo intersection just the monkey set it was 0x0. Okay, ila kudano manu find out chayachu. Meeru ee three methods lo ela anna find out cheyandi. Deede aithe meeku koncham length ayyindi endukante basis find out cheyali. Ee rendittlo edi common basis malli this is converted into set. Okay, ila cheyalante meeku length aitadi. Direct ga meeru ee normal ee methods lone first and second method edo okati use chesthe meeku direct ga meeku easy ga answer aithe vastadi. Ippudu chudandi, ఇప్పుడు డైరెక్ట్ సమ్ చెప్పాను కదా, ఈ ఎగ్జాంపుల్ దీనికి చూడండి. ఈ డైరెక్ట్ సమ్కి దీన్ని ఇంటర్సెక్షన్ చేయండి, డబ్ల్యూ వన్ ఇంటర్సెక్షన్ డబ్ల్యూ టూ చేస్తే ఇక్కడ చూడండి ఏ ఉంది, ఇక్కడ జీరో ఉంది అంటే ఫస్ట్ పొజిషన్ మనకు జీరో వస్తుంది. ఇక్కడ బి ఉంది, ఇక్కడ జీరో ఉంది అంటే సెకండ్ పొజిషన్ జీరో వస్తుంది. ఇక్కడ జీరో ఉంది, ఇక్కడ సి ఉంది అంటే ఈ పొజిషన్ కూడా మనకి జీరో వస్తుంది. ఓకే, ఇంటర్సెక్షన్ జీరో వచ్చిందా, అర్థమైందా? జీరో 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 లేకుంటే మీరు నార్మల్ సెకండ్ మెథడ్లో అయినా ఫైండ్ అవుట్ చేసి చూడండి, మీకు సేమ్ వస్తుంది. ఇప్పుడు మనము సేమ్ దీనికి చూడండి, మ్యాట్రిసెస్కి ఇక్కడ ఏ ఉంది, ఇంటర్సెక్షన్ డబ్ల్యూ వన్ ఇంటర్సెక్షన్ డబ్ల్యూ టూ చేస్తే ఫస్ట్ పొజిషన్ ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో, ఇక్కడ ఫస్ట్ పొజిషన్ జీరో ఉంది, ఇక్కడ ఏ ఉంది మన ఇక్కడ ఫస్ట్ పొజిషన్ జీరో వస్తుంది. ఇక్కడ ఫస్ట్ సెకండ్ పొజిషన్ జీరో ఉంది, ఇక్కడ జీరో బి ఉంది, ఇక్కడ మనకి జీరో వస్తుంది. ఇక్కడ జీరో ఉంది, ఇక్కడ సి ఉంది, మనకి జీరో వస్తుంది. ఇక్కడ డి ఉంది, ఇక్కడ జీరో ఉంది, ఇక్కడ జీరో వస్తుంది. కామన్ ఎలిమెంట్ జీరో, ఎందుకంటే ఈ డి బిలాంగ్స్ టు ఏ నెంబర్ ఆర్ కాబట్టి. ఆర్లో ఏముంటుంది, జీరో కూడా ఉంటుంది. ఓకే, ఇక్కడ జీరో ఉంది, ఇక్కడ జీరో ఉంది, ఇక్కడ ఏ ఉంది అంటే ఏ బిలాంగ్స్ టు ఏ నెంబర్ ఆర్ అంటే ఏలో జీరో ఉందనే కదా అర్థం. ఓకే, ఏ ఇక్కడ ఏ దగ్గర జీరో తీసుకుంటే ఈ రెండు కామన్ ఎలిమెంట్ ఏమి జీరోనే అవుతుంది. జీరో 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 దిస్ ఇస్ ఈక్వల్ టు జీరో ఎలిమెంట్. ఓకే, జీరో మ్యాట్రిసెస్ కి ఈక్వల్ ఉంది, దేర్ఫోర్ దిస్ ఈజ్ డైరెక్ట్ సమ్. ఓకే, ఐ హోప్ మీకు డైరెక్ట్ సమ్ అంటే ఏంటి, లీనియర్ సమ్ అంటే ఏమి అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.